ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్ర జరుగుతుందని భారతీయ మజ్దూర్ సంఘ ఆరోపించింది. హైదరాబాద్ కాచిగూడలోని జాగృతి భవన్లో సంఘ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం భారత్ మజ్దూర్ సంఘ్ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లేష్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఎల్ఐసీలోని లక్ష కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకోవటం వల్ల ఎల్ఐసీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. బ్యాంకింగ్, రక్షణ, ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ కార్మికులను ఐక్యం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది నవంబర్ నెలలో లక్ష మంది ఉద్యోగులు కార్మికులతో ఢిల్లీలో భారీ నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు జరుగుతున్నాయో దాన్ని నిరసిస్తూ పార్టీ మద్దతు జాతీయ స్థాయిలో ఒకట ఉద్యమా నిర్మాణం చేయాలని నిన్నట్లో జరిగినటువంటి సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు 22 నవంబర్ 2022న దేశవ్యాప్తంగా మన కార్మిక వర్గం, ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులందరితో 1 లక్ష మంది ఉద్యోగులతో పెద్ద మహా ప్రదర్శన ఢిల్లీ పార్లమెంట్ దగ్గర నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు బడ్జెట్లో మనం చూసాం 1,75,000 కోట్ల రూపాయల ప్రభుత్వ రంగాల నుంచి ఉపసంహరించాలని నిర్ణయించడం జరిగింది. అందులో 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగం నుంచి, అదేవిధంగా 75,000 కోట్ల రూపాయలు ఆయుష్ సెక్టరు, అదేవిధంగా పవర్ సెక్టర్ నుంచి విత్డ్రా చేయాలని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. మేము గట్టిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియ ద్వారా రాబోయే కాలంలో ప్రభుత్వ రంగం మొత్తం కూడా మూసివేయబడి ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా కార్పొరేట్ యొక్క చేతుల్లో వెళ్ళేటువంటి దిశలో ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు, 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి ఈ గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీలు ఏవైతే ఉన్నాయో చాలా పెద్ద ఎత్తున ఆ తర్వాత చూసిన ప్రభుత్వాలన్నీ కూడా చేపట్టినాయి.